సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. జమ్మూలో పర్యటించిన ప్రధాని మోడీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల. బాలికలదే హవా. ప్రజానాయకుడు సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి కార్యక్రమంలో ప్రముఖుల నివాళి. ఆసుపత్రి నుంచి అమర్నాథ్ డిశ్చార్జ్. రైల్వే జోన్ కోసం పోరాటం ఆగదని ఉద్ఘాటన. ప్రజలకు టీడీపీ వేసవి సేవలు త్వరలో ప్రారంభిస్తామన్న పార్టీ రాష్ట అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఇక వార్తల డీటెయిల్స్. జమ్మూకాశ్మీర్లోని కత్రాలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మాతా వైష్ణోదేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం మాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. మునిపెన్నడు లేని విధంగా ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను ఒకేసారి రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది. విజయవాడలో రాష్ట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి బాలికలే మొదటి స్థానంలో నిలిచారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాలికలు 72.09, సెకండ్ ఇయర్లో 76.43% ఉత్తీర్ణులు కాగా, బాలురు 64.02, 71.12% ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా 81.84 ఉత్తీర్ణత శాతం సాధించి ప్రథమ స్థానంలో నిలువగా, మొదటి సంవత్సరం ఫలితాల్లో 72% ఉత్తీర్ణత సాధించి విశాఖ 2వ స్థానాన్ని దక్కించుకుంది. ద్వితీయ సంవత్సరం 77% ఉత్తీర్ణతతో 3వ స్థానంలో నిలిచింది. ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఫలితాలను ప్రకటించారు. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి గంటా తెలిపారు. ఈ నెల 26లోగా సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలని అన్నారు. సర్దార్ గౌతులచ్చన్న ప్రజల మనిషిగా విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అభివర్ణించారు. జిల్లా కోర్టు సమీపంలో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహం వద్ద ఆయన 10వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. హరిబాబు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్రావులు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్దార్ అమర్ రహే అంటూ నినదించారు. ఈ సందర్భంగా హరిబాబు వాసుపల్లిలో మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన కృషి మరువరానిదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ గౌరవం దక్కిన వ్యక్తి ఒక లచ్చన్నేనని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేసి ఉద్యమాల సూర్యుడిగా వెలుగొందారని కొనియాడారు. తన జీవితాంతం కూడా తాను నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి, తాను నమ్మిన పార్టీ పనిచేస్తూ రాజకీయంగా అట్టడుగు వర్గాల యొక్క సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం పాటుపడిన మహానాయకుడు లచ్చన్న గారు. కాబట్టి వారితో ఉన్నటువంటి పరిచయం, సాహచర్యం, వారి యొక్క వ్యక్తిత్వం తెలిసినటువంటి వాడిగా వారి జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసి తాను నమ్మిన సిద్ధాంతం పోరాడినటువంటి మహానాయకుడు గౌతులచ్చన్న గారు, వారికి ఈరోజు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తాను. రైల్వే జోన్ కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసుల ద్వారా ఈ రాష్ట ప్రభుత్వం భగ్నం చేసినంత మాత్రాన పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. కేజీహెచ్ నుంచి ఆయన మంగళవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎదుట అమర్ మీడియాతో మాట్లాడారు. తన దీక్షను భగ్నం చేసినంత మాత్రాన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తమ పని అయిపోయిందనుకుంటే పొరపాటేనని అన్నారు. ఇప్పటికైనా దిగివచ్చి విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైల్వే జోన్ కోసం తన పోరాటం అంతం కాదు, ఆరంభం మాత్రమేనని ఉద్ఘాటించారు. తన దీక్షకు మద్దతు పలికిన వామపక్షాలు, లోక్సత్తా, విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వానికి బూచిగా చూపించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలను అణగదొక్కాలన్నటువంటి ఆలోచన చేయడం బాధాకరమైనటువంటి విషయం. దీక్ష భగ్నం చేశారను, దీక్ష భగ్నం చేశాం కాబట్టి ఇంకా దీని మీద ప్రజలు పట్టించుకోరను, లేకపోతే ఈ ప్రాంతానికి ఏమీ చేయాల్సినటువంటి పని లేదనో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడా కూడా వెనకడిగేసేటువంటి పరిస్థితి లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చెప్పారో, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. తప్పకుండా ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు,
నిరుద్యోగ యువకులు ఈ ప్రాంత భావితరాలు ఈ ప్రాంత భావితరాల భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తాం. నా ప్రాణాలు అర్పించైనా సరే ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షని సాధించుకునేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తానని. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉన్న ఎండలు వడగాల్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అవసరమైన సహాయక చర్యలు చేపడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. నగరానికి వచ్చిన ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రకృతి విపత్తు స్థాయిలో ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. ఎండలు వడగాల్పుల నుంచి ప్రజలను కాపాడేందుకు పార్టీ యంత్రాంగం అధికార యంత్రాంగానికి అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి జిల్లాకు ముగ్గురు సభ్యుల కమిటీని వేస్తున్నామని, వారు జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రి, పార్టీ అధ్యక్షుడిని సమన్వయం చేసుకుంటూ 45 రోజుల పాటు ఎండల నుంచి ప్రజలను రక్షించేందుకు మజ్జిగ మంచినీటి కేంద్రాల నిర్వహణ బాధ్యతను చేపడతారన్నారు. ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, సేవాభావం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ 2 మాసాలు టూర్స్ చేసి అందరినీ సమాయత్తం చేసి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వేసవి నివారణ కోసం ప్రజలకు అందుబాటులో ఉండడానికి అన్నింటికి కూడా ఈ అందరు కూడా సహాయకారులుగా తిరగటమే తప్ప ఇందులో పెత్తనాలు చేయటం అలాంటి కార్యక్రమం కాకుండా ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలని డెవలప్మెంటు, సంక్షేమము, వేసవి ఎద్దడి నివారణ కోసం మంచినీరు కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాలు కానీ ప్రజలకు చేర్చడంలో మా పార్టీ శ్రేణులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద సామాన్య కార్యకర్త వరకు కూడా ప్రజలతో మమేకమై ఈ వేసవి ఎద్దడిని తట్టుకోవడానికి ఇది ఒక ప్రయత్నంగా ముఖ్యమంత్రి గారు నిన్న ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒక యజ్ఞంలా దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సహాయంగా నిలబడాలనేటటువంటిది మా ఉద్దేశం. దీనికి ఇమీడియట్గా ఇప్పుడు ఉండేటటువంటి వనరులు, ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి ఫండ్స్ కూడా కాకుండా ఈ 2 మాసాలకి అందరు కలెక్టర్ల దగ్గర కూడా 3 క్రోర్స్ ఈచ్ చెప్పున 13 జిల్లాలకు కూడా 3 కోట్లు చెప్పున నిన్న క్యాబినెట్లో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మసక్యం కాని అనుభవం, కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 4284000కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 5677 కి SMS చేయండి. భక్తులకు ఆహ్వానం. పెదవాల్తేరు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో తేదీ 18/4/2016 సోమవారం తోలేళ్ల పండుగ, 19/4/2016 మంగళవారం అనుపు పండుగ, 26న మారువారం పండుగ. భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. ఇట్లు బొమ్మ కంటే త్రిమూర్తులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు ఉత్సవ కమిటీ ప్రతినిధులు. రాష్ట్రంలో సమగ్ర ఆరోగ్య క్రీడా విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో పనిచేసే ఈ ఉప సంఘంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ సభ్యులుగా ఉంటారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఉప సంఘానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, వ్యాధులు ప్రబలడానికి కారణాలేంటి, సంప్రదాయ క్రీడల పునరుద్దరణ, శారీరక ఆరోగ్యాన్ని పాఠ్యాంశాల్లో పొందుపరచడం, పౌష్టికాహారం ప్రాధాన్యాన్ని వివరించడం, ఆరోగ్యంపై దృష్టి సారించేలా అకడమిక్ క్యాలెండర్ను పునరుద్దరించడం, పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని మదింపు చేయడం వంటి అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని సంఘం చైర్మన్ గంటా తెలిపారు. గారు ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఒక ఫిజికల్ లిటరసీ, ఇప్పుడు దాకా మనం లిటరసీ మామూలుగా మాట్లాడతాము, అయితే రెగ్యులర్ లిటరసీతో పాటు ఫిజికల్ లిటరసీ కూడా మనం ప్రోత్సహించాలని చెప్పని ప్రభుత్వం కొత్తగా ఒక పాలసీ తీసుకుంది. ఏదైతే స్టూడెంట్స్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మస్ట్గా ఉండేటట్టుగా ఒక పాలసీ కూడా రూపొందిస్తూ ఉన్నాం. దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. నాతో పాటు స్పోర్ట్స్ మినిస్టరు, ఎంఏవిడి మినిస్టరు, అలాగే పంచాయతీరాజ్, దాంతోపాటు హెల్త్ మినిస్టరు,
ఐదుగురితో కలిపి ఒక కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీ మొత్తం ఈ మొడాలిటీస్ ఏంటి, ఎలా ఉండాలి స్పోర్ట్సు, వీటిని ఎలాగా స్కూల్స్లో కంపల్సరీ చేయాలి మీద త్వరలోనే ఒక డ్రాఫ్ట్ పాలసీ కూడా తయారు చేయబోతా ఉన్నాము. స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించిన సర్దార్ గౌతులచ్చన్న ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం రాజీలేని పోరాటాన్ని కొనసాగించిన మహనీయుడని పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాసరావు కొనియాడారు. సర్దార్ గౌతులచ్చన్న పదవ వర్ధంతి సందర్భంగా జిల్లా కోర్టు సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. సర్దార్ గౌతులచ్చన్న అమర్ రహే అంటూ నినదించి నివాళులు అర్పించారు. అనంతరం ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ పేద బడుగు బలహన్ను వర్గాల సంక్షేమానికి నిరంతరం పాటుపడిన ప్రజానాయకుడు గౌతులచ్చన్న ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, ఏయు విద్యార్థి నాయకుడు పితాని ప్రసాద్, పార్టీ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ వజ్జిపర్తి శ్రీనివాసరావు, 18వ వార్డు అధ్యక్షుడు ఆకుల మధుసూదనరావు, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. అన్ని అగ్రవర్ణాలకు కూడా అన్ని రకాలుగా స్వాతంత్ర ఫలాలు అందాలని చెప్పి ఈ ఉత్తరాంధ్ర నుంచి ఈ ప్రాంతం నుంచి ఎంతో కృషి చేసి మరి ఆ రోజు ఆయన సర్దార్ గౌతులచ్చన్గా పేరు తెచ్చుకొని ఎన్నో బ్రిటిష్ వారి ఎన్నో ఎత్తుగడలని తట్టుకొని నిలబడినటువంటి మహానుభావుడు ఆయన స్ఫూర్తిదాయకతో ఈరోజు అందరం కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ మరింత ఆయన ఆదర్శప్రాయంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈనాటి ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురొడ్డి పోరాడి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛా జీవితంతో హాయిగా జీవించే విధంగా మనందరం కూడా ఆయన ఆదర్శప్రాయంగా ప్రయత్నించాలని, ప్రయాణం చేయాలని, ఆయన ఆశయాలు ఆయన తాలూకు ఆశీర్వాదం కూడా ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. టీడీపీలోకి బొబ్బిలి రాజుల చేరిక ముహూర్తం ఖరారైంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బుధవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల ప్రాంతంలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మీడియాకు తెలిపారు. టీడీపీ అందరిదని, పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వారెవరైనా ఎప్పుడైనా పార్టీలో చేరొచ్చని అన్నారు. రాష్ట్ర అభివృద్దికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిలో భాగస్వాములయ్యేందుకే పలువురు టీడీపీలో చేరుతున్నారని, ఇందులో ఎలాంటి ప్రలోభాలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. టీడీపీలో మగాళ్లే లేరు, అందుకే వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులా ఆ పార్టీ కొనుగోలు చేస్తుందంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై కళా స్పందించేందుకు నిరాకరించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడైనా వాటిని ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు 66వ జన్మదిన కేక్ను కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు చేసే కృషికి మా సహాయం కూడా ఉంటుంది అని చెప్పి వస్తున్నారు. బొబ్బిలి రాజులు రేపు 2 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపున విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారండి. మిగతా ఎమ్మెల్యేలు ఇప్పుడు 12 మంది వాళ్ళతో పాటు చేరారు. విజయనగరంకి సంబంధించి మిగతా ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు ఎవరొచ్చినా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం వచ్చి మాతో నడుస్తా ఉండే వాళ్ళని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అపోజిషన్ పార్టీలా లేకుండా వాళ్ళు అన్ని విధాలుగా నాయకత్వం కలిపి ఫెయిల్ అయ్యారు కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు దిశానిర్దేశం లేదు కాబట్టి అక్కడ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుని ప్రజల సంక్షేమాన్ని కోరుకునేటటువంటి ఎమ్మెల్యేలకు అక్కడ చోటు లేదు అనేటటువంటి పద్ధతిలో ఆ నాయకత్వాన్ని విడిచిపెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తుండేటటువంటి కృషిలో పాలు పంచుకుందామని వస్తుండే ఎమ్మెల్యేలందరినీ మేము తీసుకుంటాం. సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా మహావిశాఖ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ గ్రేటర్ విశాఖ అధ్యక్షుడు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచించారు. డాబా గార్డెన్స్ పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పాత నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తాను చేస్తున్న కృషికి ప్రజా సహకారం లభించేలా కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించారు. జగదాంబ నుంచి పాత పోస్టాఫీస్ వరకు రోడ్ను విస్తరించనున్నట్లు చెప్పారు. దీన్ని విస్తరించొద్దంటూ పూర్ణ మార్కెట్, కురుపా మార్కెట్ వ్యాపారులు చేసిన విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. పాతనగరం జనావాస యోగ్యం కాదంటూ జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్టపడాలంటే రహదారి విస్తరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఎడిగల రోడ్డుకి అయితే మేమందరూ కూడా ఏకీభవిస్తాం సార్, చేయండి. పండగ అయిపోయిన తర్వాత అప్పుడు పెద్ద పండగ సంక్రాంతి అయిపోయిన తర్వాత చేయండి అని చెప్పి అన్నారు. దానికి కట్టుబడి ఉన్నాం. మరి టౌన్ కొత్త రోడ్ వరకు కూడా జగదాంబ జంక్షన్ నుంచి 80 అడుగుల రోడ్ చేసి ఇది 60 రోడ్లు చేయడం. ఎందుకంటే 60 రోడ్లు అని అడగచ్చు మీరు. కొన్ని హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, 100 సంవత్సర చరిత్ర బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా
సో ఇవన్నీ కూడా తెలియజేసం ఆలోచన. ఎందుకంటే మీకు తెలుసు మేము ఉన్న అసెంబ్లీలో హెరిటేజ్ బిల్డింగ్స్ కోసం కాపాడమని చెప్పి నేనేం మాట్లాడడం జరిగింది. స్వరంగా ఒక 20 నిమిషాలు పట్టుకున్నాను. ఇవన్నీ అందుకనే హెరిటేజ్ని డెవలప్ చేస్తూ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తూ టూరిజం లోపల రప్పించాలన్న బాధ. బంగారం కొనాలంటే మందిరం రావాలి, ఇంకంతేనే నా బాధ అది. బంగారం కొనాలంటే అమ్మ అక్కడ కొని అమ్మవారి దగ్గర తీసుకుని చూపించాలి. అంతేగాని ఎక్కడో తనీస్ షాప్స్ ఇవన్నీ ఈరోజు బంగారం విధ విధానాలు బాగాలేదు కదా చూస్తుంటే. అంటే ఇప్పుడు అవుట్లెట్స్ ఈ బంగారం విధానం ఎలా ఉన్నాయంటే ఎక్కడో దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసిన అవుట్లెట్ ఇవేమో తీసుకుని అమ్ముకునేలాగా అంటే పాత ఏదంటే స్వర్ణకారులు వృత్తి మీద బతుకుతున్న వాళ్ళు అందరినీ చంపేసినట్టు అయిపోతుంది. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్ లో వాక్థాన్ నిర్వహించారు. నగరంలోని కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ యువరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాళీమాత ఆలయం ఎదుట జెండా ఊపి వాక్థాన్ ను ప్రారంభించారు. వైఎంసీఏ వరకు సాగిన ఈ ర్యాలీలో కేర్ ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ శరీరంలో అతి ప్రధాన భాగం కాలేయమన్నారు. ప్రకృతి ప్రసాదిత ఈ అవయవాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, లేకుంటే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అవసరం మేరకే తీసుకుని లివర్ను సంరక్షించుకోవాలని సూచించారు. మద్యపానాన్ని మానితే మంచిదని హితవు పలికారు. బట్ ఆ లివర్ ఓరియంటెడ్ డిసీజ్ గురించి అవేర్నెస్ పెద్దగా లేదు. దానివల్ల వచ్చే ప్రమాదాల గురించి కానీ అది మనం ఎలా అధిగమించవచ్చు ఎక్సర్సైజ్ ద్వారా, అలాగే కొద్దిగా డయట్ కంట్రోల్ ద్వారా ఎలా చేయవచ్చు అనే ఒక అవేర్నెస్ కోసం ఈరోజు కేర్ హాస్పిటల్ వాళ్ళు ఈరోజు ఒక చిన్న ఈ వాకథాన్ ర్యాలీ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనిలో పాల్గొనే దానికి నేను సంతోషపడుతున్నాను. బేసిక్గా లివర్ అనేది పాడయ్యేది మనము ఏ ఫారిన్ బాడీ ఎక్కువ తీసుకుంటే కూడా ఆ మెటబలైజ్ కాకపోతే లివర్ అనేది డ్యామేజ్ అవుతాయి. రెండవది కొన్ని వైరల్ డిసీజ్ లైక్ హెపటైటిస్ లాంటిది కూడా కొన్ని వచ్చినప్పుడు మన లివర్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ తాగకుండా మనము ఏ మద్యంలో ఏమి తీసుకుంటే తాగకుండా ఉంటే లివర్ డ్యామేజ్ తాగడానికి తగ్గుతాయి. అలాగే మన డయట్లో కూడా అన్నెసెసరీగా ఫారిన్ బాడీ లేకుండా చూసుకుంటే కూడా లివర్ అనేది పెద్దగా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. లివర్ అనేది మెయిన్ ఆర్గన్, సెంట్రల్గా ఉంది మన బాడీలో. సో ఆ ఆర్గన్ మనం ప్రాపర్గా చూసుకుంటే బాడీ అంతా హెల్తీగా ఉంటుందని చెప్పి ఈ అవేర్నెస్ మనము ఈరోజు క్రియేట్ చేసేదానికి ఈ వాకథాన్ మనము చేస్తున్నాం. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పథకాలను అర్హులైన బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు జ్వాలాపురపు శ్రీకాంత్ కోరారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చరక పథకం కింద వైద్యం, ప్రమాద బీమా పొందగోరేవారు 50 ఏళ్లు, 2.5 లక్షల రూపాయలలోపు ఆదాయం కలిగిన వారే ఉండాలన్నారు. కశ్యప పథకం కింద పెన్షన్ పొందాలనుకునేవారు 60 ఏళ్లలోపు వయస్సు, 2.5 లక్షల ఆదాయం కలిగి ఉండాలని సూచించారు. ఈ రెండు పథకాలకు జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మే 22న విజయవాడలో జరిగే అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య సదస్సును జయప్రదం చేయాలని కూడా కోరారు. మార్చి 10వ తారీఖున లాస్ట్ డేట్ అయిపోయింది. ఇప్పుడు చరక అనేటువంటి స్కీము, కశ్యప అనేటువంటి స్కీము ద్వారా పేద బ్రాహ్మణులకు అందరికీ ఉపయోగపడే విధంగా చెప్పారు. ఈ మన చరక అనే స్కీమ్లో 50 ఏళ్ళ పైబడి వారికి మన ఇన్సూరెన్స్ స్కీము, హెల్త్ ఇన్సూరెన్స్, డెత్ ఇన్సూరెన్స్, హాస్పిటలైజ్డ్ ఇవ్వబడుతుంది. దీనికి కావలసినవి బ్రాహ్మణ సర్టిఫికేట్, ఓసీ బ్రాహ్మణుల సర్టిఫికేట్ కావాలి, అలాగే ఆధార్ కార్డు, అదేవిధంగా బిలో బ్రాహ్మణ 2.5 లాక్స్ ఇన్కమ్ ఉండే విధంగా ఒక సర్టిఫికేట్ ఒకటి. ఇది ఈ పథకము. మరి కశ్యప అనేటువంటి స్కీమ్ కూడా బ్రాహ్మణులకు పెన్షన్ ఇచ్చే విధంగా రూపొందించారు. జీవీఎంసీ 49వ వార్డు పరిధి ప్రకాష్ నగర్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రక్షణ శాఖకు చెందిన తాగునీటి పైప్లైన్ వాల్వ్ లీక్ అయింది. దీంతో గ్యాలన్లో కొద్ది నీరు వృధాగా మురికి కాల్వలోకి పోయింది. దీనిపై స్పందించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వారి పనితీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే పైప్లైన్ ఇలాగే లీక్ అయినప్పుడు జీవీఎంసీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. కానీ ఈసారి నేవీ సిబ్బందే రంగంలోకి దిగి మరమ్మతు పనులు చేపట్టారు. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ఓవైపు సన్నాహాలు చేస్తుండగా వృధాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం శోచనీయం. ఉత్తరాంధ్ర జిల్లాలో బడుగు బలహీన వర్గాలను ఒక తాటి మీదకు తీసుకొచ్చిన ఘనత సర్దార్ గౌతులచ్చన్నకే దక్కుతుందని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మార్గాన రామారావు కొనియాడారు. సర్దార్ గౌతులచ్చన్న 10వ వర్ధంతి సందర్భంగా జిల్లా కోర్టు సమీపంలోని ఆయన విగ్రహానికి పలువురు గౌడ కులస్తులు పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా పలువురు గౌడ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో తమ కులస్తులకు 15 సీట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. లో అణగారిన వ్యక్తుల కోసం పాటుపడిన వ్యక్తులు ఈ సందర్భంగా ఈరోజు గౌతులచ్చన్న గారు మనం స్మరించుకోవడం ఎంతైనా అవసరము. విశాఖ నగరంలో తెన్నటి విశ్వనాథ్ లాగే ఆయన కూడా గౌతులచ్చన్న గారు పోరాటాల కోసం ఉద్యమం చేస్తూ ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుడు. అటువంటి మహనీయుడు ఈరోజు
వర్ధన సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనంద విషయం. గౌడ సంఘం కాకుండా ఇతర వర్గాలు కూడా సన్నిహితంగా మెలుగుతూ విశాఖ నగరంలో పాండురంగపురం వీధిలో ఆయన ఉంటూ కానీ చివరిసారిగా ఆయన అక్కడే అంతిమ గదించారు, సుశ్వాసం ఇచ్చారు. వారి కుమారుడు గౌ శివాజీ గారు కూడా వారి ఆశయాలతో శుభ్రంగా పార్టీ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న నగరంలో దేహరక్షణ దేశరక్షణ పేరిట యోగా ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు యోగా గురు కేశవరావు తెలిపారు. సీతమ్మధార నార్ల వెంకటేశ్వరరావు భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రోజు ప్రదర్శనలో సుమారు 5,000 మంది మహిళలు పాల్గొంటారని చెప్పారు. అందులో పాల్గొనగోరే మహిళలకు ఈ నెల 21 నుంచి 2 నెలల పాటు ఉచిత యోగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మన యోగాన్ని ప్రచారం చేయడం కోసమని ఎవరు స్థాయికి తగ్గట్టుగా వారు సాధనలు మొదలుపెట్టారు. దానిలోని భాగంగా మా రాజ్ రమణ మహర్షి యోగా స్కూల్ అండ్ రీసెర్చ్ కేంద్రం వారు ముందుగా శిక్షణ ఇస్తున్నాము. 2 నెలల యోగా శిక్షణ అది కూడా ఉచితంగా ఇస్తున్నాము. మన తెన్నేటి పార్కు ఇసుక బీచ్ యందు 5,000 మందికి యోగ సాధన స్త్రీలకు ఇవ్వాలని మేము సంకల్పం చేశాము. అది 22/4/2016 నుంచి జూన్ 21 వరకు అనగా 2 నెలలు పూర్తిగా శిక్షణ ఇస్తాము ఉచితంగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక చట్టాల సవరణపై ఐఎన్డీయూసీ సమర సంఘం పూరించనుంది. ఇందుకోసం సెప్టెంబర్ 2 ముహూర్తంగా నిర్ణయించింది. దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పారిశ్రామిక ప్రాంతం ఆంధ్ర మోటార్ ట్యాంక్ లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అఖిల భారత ఐఎన్టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ జి సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ కొత్త యాక్ట్లో ఒక యాక్సిడెంట్ అయిపోతే ఆయన ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష ఇవ్వాలి, 5 సంవత్సరాలు జైలు శిక్ష ఇవ్వాలి, 3 లక్షలు 4 లక్షలు ఫైన్ వేయాలి, పూర్తిగా తీసేయాలి. ఇటువంటి చట్టాన్ని తీసుకురావడానికి పార్లమెంట్లో ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మేము మినిస్టర్ గారితో కలిసాము అక్కడ సెంటర్లో. ఇది కార్మికులపైన అన్యాయంగా ఇటువంటి కష్టాలు మోపితే మంచిగుండేది. ఈ చట్టం వల్ల కార్మికులు నష్టపోతారు. చాలామంది డ్రైవర్లు ఎన్నోసార్లు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల వారి లైసెన్స్ తీసేస్తాము, వారిని బతుకుదేరిని పాటు చేస్తామంటే ఇది ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్లు అందరం కలిసి అన్ని యూనియన్ కలిసి ఇందులో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టానికి విరుద్ధంగా మనంతా ప్రయత్నం చేయాలి. దాని చక్కని నడవడికను అలవర్చుకుని ఉన్నతిని సాధించాలని ఎస్ఆర్డీజీ స్కూల్ కరస్పాండెంట్ మోహన్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రాంతం జింక్ మైదానంలో జరిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. తమ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు మంచి ప్రగతిని సాధిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. Stress they have taken to write their examinations. The children are very enthusiastic and they are very energetic in all age groups, and it is their program. They are enjoying really well, and I would like to thanks to all the parents and the teachers and supporting staff, those who have taken pains to make success this program. We have to extract from every child. That is the main motto of the annual day celebrations. Okay. And also I am happy to inform you that SRDG school is the first school in Visakhapatnam fully equipped with digital classrooms. So I am very proud to be SRDG. పెదవాల్తేరు పరిసర 14 గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి పూజ అనంతరం సోమవారం నుంచి అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జాతర విశేషాలు, అమ్మవారి ఆలయ ప్రాశస్త్యం గురించి కార్యనిర్వహణాధికారి బి త్రిమూర్తులు మీడియాకు తెలిపారు. మంగళవారం సన్నాయి వాయిద్యాలు, పులివేషాలు, సేవా గరిడీలు, పలు సాంస్కృతిక ప్రదర్శనల నడుమ అమ్మవారి అనుపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రాత్రి 12 గంటలకి మొదటి పూజ అయింది. తొలి పూజ అయిన తర్వాత 2 గంటలకి దర్శనం ఇచ్చాం. అక్కడి నుంచి ప్రజలు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు అనేవి తీరుతాయని నమ్మకం. భక్తులకి అయ్యే అసౌకర్యం లేకుండా సామయాసు, వాటరు, మజ్జిగ అన్నీ కూడా ఏర్పాటు చేసాం. అంటే ఇంత చక్కగా నడిచింది. ఇంకా సాయంత్రాలు కూడా ఇంకా పెద్ద పండుగ అవుద్ది.
అందరూ భక్తులందరూ వచ్చి స్వామి అమ్మవారిని దర్శించవలసింది కోరుతున్నాను. అప్పన్న కళ్యాణోత్సవంతో సింహగిరి పులకించింది, భక్తకోటి పరవశించింది. సుగంధ పరిమళ కుసుమాలతో అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవులతో అప్పన్నస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు దివ్యమూర్తుల శిరసులపై జీలకర్ర బెల్లం ఉంచి స్వామివారి తరపున మాంగళ్యధారణ జరిపించారు. ఆణిముత్యాలు తలంబ్రాలుగా పోసి వివాహ వేడుక జరిపించారు. దేవేరులతో కలిసి పసిడి కాంతులతో వెలిగిపోతున్న స్వామివారిని తిలకించేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ముక్కోటి దేవతలను వివాహానికి ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా జరిపించారు. అనంతరం స్వామి అమ్మవారిని వేర్వేరు పల్లకీల్లో ఊరేగించారు. వివాహ మహోత్సవంలో ఆలయ అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పి గణబాబు, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్ పాల్గొన్నారు. చాలా దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం అనాదిగా జరుగుతూ ఈ సంవత్సరం కూడా చాలా దేదీప్యమానంగా జరుగుతుంది. అందులో ఈ సంవత్సరం చాలా గొప్ప విశిష్టత, విజయనగరం మహారాజులు 20,000 ఎకరాలు భూమి ఇచ్చిన ఏకైక దాతలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే విజయనగరం మహారాజులు. అలాంటి మహారాజులు ఈ సంవత్సరం గొప్ప విశేషం, రెవెన్యూ మినిస్టర్ గా ఉంటున్నప్పుడు ఆ రోజుల్లో మహారాజులు ఇచ్చిన 1,000 ఎకరాలు వారు పూర్తిగా సింహాద్రి అప్పన్నికి దారాదత్తం చేసిన అశోక్ గజపతి రాజుగారు ఈ సంవత్సరం వారు ప్రప్రథమంగా ధర్మకర్త కావడం, ఈరోజే ప్రమాణ స్వీకారం చేయడం, దానికి తోడు ఈ సంవత్సరం సింహాద్రి అప్పన్న యొక్క కళ్యాణానికి అశోక్ గజపతి దంపతులు ఇద్దరు ముందుండే కార్యక్రమాన్ని జరిపించడం లోకా సమస్త సుఖినో భవంతు అని. ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో నగరానికి చెందిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ అంజిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ ఇంటర్లో టాప్ 10లో తమ సంస్థ విద్యార్థులు టి హేమలత, ఏ భావనలు ఉన్నట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్లో వి ప్రదీప్ కుమార్, సి జస్విత, కె పవన్ సాయిలు 490, 490, 489 మార్కులతో అద్భుత ఫలితాలు సాధించినట్లు చెప్పారు. అధ్యాపకుల ఉత్తమ శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఉత్తమ ఫలితాలు సాధించినట్లు విద్యార్థులు చెప్పారు. స్టేట్ వైజ్గా అద్భుతమైనటువంటి ర్యాంకులను కైవసం చేసుకోవటం జరిగింది. జూనియర్ ఇంటర్లో మాస్టర్ మైండ్స్ వైజాగ్ బ్రాంచ్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎంఈసీ గ్రూపులో 500 మార్కులకు గాను 490 మార్కులు సాధించిన వి ప్రదీప్ కుమార్ హాల్ టికెట్ నంబర్ 1602115319, సి జస్విత 490 మార్కులు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో శ్రీకాశ్యప్ విద్యా సంస్థ విజయభౌరి మోగించింది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శ్రీకాశ్యప్ జూనియర్ కళాశాల యాజమాన్యం అభినందించింది. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ టి రవిశంకర్ వర్మ విద్యార్థులు సాధించిన ఫలితాలను మీడియాకు తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల అత్యుత్తమ బోధన వల్లే ఈ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగానే అద్భుత ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ రోజుల్లో పిల్లవాడిపైన విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి. అంత స్ట్రెస్ లెవెల్ లేకుండానే ఇంటర్మీడియట్లోనే 10th క్లాస్లో ఆర్డినరీ ప్రిపరేషన్తో వస్తూ ఇంటర్మీడియట్లో ఒక డిసిప్లిన్గా ప్రిపేర్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్సే కాదు కాంపిటేటివ్ కూడా సీట్ గెట్టింగ్ ర్యాంక్ ట్రై చేయొచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మూలో పర్యటించిన ప్రధాని మోడీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల, బాలికలదే హవా. ప్రజానాయకుడు సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి కార్యక్రమంలో ప్రముఖుల నివాళి. ఆసుపత్రి నుంచి అమర్నాథ్ డిశ్చార్జ్, రైల్వే జోన్ కోసం పోరాటం ఆగదని ఉద్ఘాటన. ప్రజలకు టీడీపీ వేసవి సేవలు, త్వరలో ప్రారంభిస్తామన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.